విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ మరియు దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో వచ్చిన మేజర్ హిట్స్ లోని హిట్ చిత్రం మేజర్ చంద్రకాంత్. మరి మేజర్ చంద్రకాంత్ లోంచి దేశభక్తి గీతం పాడి తన టాలెంట్ ని నిరూపించుకోవడానికి మన ముందుకు వస్తున్నాడు కంటెస్టెంట్ నంబర్ 0806 లోకేశ్వర్ ఫ్రమ్ నెల్లూర్. భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి, పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఛత్రపతి భజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు, పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా, బడుగు జీవులు పక్కుమంటే ఉటుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా, అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరపిరంగులెక్కు పెట్టి వంద గుండ్లు ఒక్కసారి పేల్చితే సూపర్. అన్నయ్య గారు పాడినటువంటి విధం, ఆ పాటకి కీరవాణి గారు స్వరపరిచినటువంటి విధానం, రాసిన వారు జాలది గారు. రాసి కంటే వాసి ప్రాధాన్యత గల పాటలు ఎక్కువ రాశారు. ముఖ్యంగా స్వాతంత్రోద్యమ పోరాటంలో వందే మాతరం గీతం తర్వాత, మన స్వతంత్రం వచ్చిన తర్వాత, మన జాతీయ గీతం జనగణమన తర్వాత అంత అద్భుతమైన దేశభక్తి భావం ఉన్న పాట ఇది. పుణ్యభూమి నా దేశమైన పాట గొప్ప పాట, నిజం గొప్ప సాహిత్యం. ఈ సినిమాలో ఈ పాటలో ముఖ్యంగా అన్నగారు అన్ని రకాల గెటప్లు వేసి మనల్ని అలరించారు, అద్భుతమైన పాట పాడారు, ఉత్తేజపరిచారు అసలు ప్రజల్ని, ఆ భావోద్రేకానికి లోనయ్యే వాళ్ళందరూ కూడా. అటువంటి గొప్ప పాట ప్రజెంటేషను నీ స్థాయికి
మీరా అతను చేశాడు, చాలా బాగా పాడాడు. హీ లుక్స్ వెరీ యంగ్ బట్ ద వాయిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఐ లైక్ ద సాంగ్, ఇట్స్ వెరీ గుడ్. ఈ సాంగ్ నేను ప్రసాద్ ల్యాబ్ రిలీజ్ కంటే ముందు రషెస్ చూసేటప్పుడు చూడడం జరిగింది. ఇది ఒకటి, సుఖీభావ సోమంగళి అని ఈ మేజర్ చంద్రకాంత్లో ఇంకో పాట ఉంది. ఈ రెండు పాటలు చూసి, ఈ రెండు పాటలు చాలు ఆడియన్స్ ఇచ్చే డబ్బులకి 100 రోజులు ఆడటానికి ఈ సినిమా, మిగతా సినిమా ఎలా ఉన్నా అనుకున్నాను. మిగతా సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూసి నిజంగా రోమాలు అలా నిక్కబడుచుకున్నాయి అన్నమాట, ఆ సినిమా ఆ సాంగ్ చూసినప్పుడు. అలాగే ఆ అబ్బాయి పాడినప్పుడు కూడా నిజంగా నాకు ఆ ఫీలింగ్ కలిగింది.